రాజ్యాలు సెక్స్ స్కాండిల్లు లంకపల్లి రేవ్ పార్టీ సంచలనాలు. ఎవరో వాసు అంట, ఏం వాసు, మొత్తానికి ఆ బెదవాడు వాసు. పెద్దగా బ్యాక్గ్రౌండ్ కూడా లేదని అదే వెరీ బాగా ఏదో చిన్న ఫ్యామిలీ నుంచి అతను మొదలుపెట్టి తర్వాత ఈ బుకీలుగా, తర్వాత ఆ బుకీలు మొత్తానికి లీడర్గా, తర్వాత అక్కడి నుంచి అనేకమైనటువంటి ఏమంటాము ఇల్లీగల్ యాక్టివిటీస్ తోటి చాలా స్పీడ్గా వెళ్ళాడు అని చెప్తున్నారు. అట్లాగే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరిగేటువంటి పరిస్థితికి ఈ 5-6 సంవత్సరాల్లోనే అతను ఆ పరిస్థితికి వచ్చాడని కూడా ఇది ప్రచారం జరుగుతుంది. మరి ఎంతో ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ, బట్ తన తన చుట్టూ చాలా మంచి కథనాలు అయితే వస్తున్నాయి. మొత్తానికి అతను బెదవాడ వాసు కాదు, బెదవాడ బాద్షా అంటున్నారు, లేదా డ్రగ్ డాన్ అంటున్నారు, లేక రేవ్ పార్టీ కింగ్ అంటున్నారు, ఇట్లాంటి ఏదో చాలా చెబుతూ ఉన్నారు. మరి అతని గురించి అసలు ఏంటనేది ఒకసారి మురళి ఉన్నట్లున్నాడు. మురళి, మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏం మురళి, ఏదైనా కానీ బెదవాడకైతే ఓ ప్రత్యేకత ఏర్పడింది మురళి. ఎక్కడో డ్రగ్స్ అంటే ఆ కంటైనర్ వచ్చి విజయవాడలో దానికి అడ్రస్ అయిద్ది, ఎక్కడో గంజాయి దొరికితే అది వచ్చి విజయవాడలో ఇదైద్ది, ఎక్కడో ఉగ్రవాదిని పట్టుకున్నారంటే ఆ లింక్ వచ్చి బెదవాడకి లింక్ అయిద్ది. ఏ అంత బాగా ఇంకేమున్నాయి ఈ మధ్యకాలంలో జరిగినవి విచిత్రమైనవన్నీ, ఎక్కడెక్కడో అన్నీ అసలు ఏది ఎడితిరిగట్టు వచ్చినా కానీ బెదవాడలో కేంద్రీకృతం అయి ఉంటుంది. అట్లాగే ఎక్కడో బెంగళూరులో రేవ్ పార్టీ జరిగితే ఆ రేవ్ పార్టీ ఏదో ఆ పంచాయతీ ఏదో ఆ గోల ఏదో ఉంటే అది మళ్ళీ అతను ఏదో ఆ వాసో బోసో అతను వచ్చి మళ్ళీ బెదవాడు అంటున్నారు. ఏంటి ఆయన చుట్టూ ఏదో మంచి కథనాలు మంచి వ్యవహారం మంచి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, ఏంటి అసలు అది? సార్, నిజంగా కూడా బెజవాడ నగర వాసులకు కూడా ఈ లంకపల్లి వాసుది ఒక్కసారిగా కూడా వెలుగులోకి రాస్తుంది, ఆశ్చర్యం కలిగించిందండి. ఎందుకంటే లంకపల్లి వాసు అని చెప్పి ఏదైతే మనకి విజయవాడ వన్ టౌన్లో సొరంగ మార్గం ఉంటుంది, సొరంగ మార్గం పక్కన అమ్మవారి గుడి వెనక రోడ్లో ఒక చిన్న ఇంట్లో అతను మామూలుగా అతను ఉండేవాడు. వాళ్ళ మదరు మామూలుగా చిన్న బడ్డీ పెట్టుకుని అట్లు వేసుకుని మార్నింగ్ టిఫిన్స్ అయి అమ్ముతూ ఉండేది. తండ్రి చనిపోయిన తర్వాత ఈ లంకపల్లి వాసు అనే అతనికి క్రికెట్ ఆడాలి, క్రికెటర్ అవ్వాలని ఒక కోరిక అండి. ఆ కోరిక నేపథ్యంలో కొంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాకుండా ఆ క్రమంలో అతను బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లకు అలవాటు పడిన తర్వాత బెట్టింగ్లు చేస్తూ చేస్తూ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో స్థిరపడి అక్కడ బెట్టింగ్లో ఒక స్థారస్థాయికి వెళ్ళిపోయాడు సార్. అంటే అతను ఇప్పటి వరకు ఎన్ని చేసిన అక్రమాలు చేసినా ఎన్ని అవినీతి పనులు చేసినా ఎక్కడా పోలీసులకు చిక్కలేదండి. ఎట్టకేలకు మన బెంగళూరు రేవ్ పార్టీలో అతను పోలీసులకు చిక్కాడు. పోలీసులకు చిక్కిన తర్వాత అతనికి మొత్తం మీద అతను మొత్తం కూపీ లాగితే అతను బెజవాడ నుంచి బయలుదేరింది బండి అని చెప్పి అర్థమైంది సార్. అయితే అతను ఎవరో ఊహించిన స్థాయికి వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు కూడా అతను బెజవాడ వాసి అని బయటికి రాకుండా బెజవాడ వాసులకు తెలియకుండా కొన్ని జాగ్రత్తలు కూడా పడుతున్నాడండి. అయితే బయటకు వచ్చేసింది, అది వేరే విషయం. అతనికి ఒక ఇద్దరు అక్కలు ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారు. వాళ్ళంతా చాలా సామాన్యమైన జీవితం, వారు వారి జీవితంలో ఉన్నారు, ఇతనికి ఎక్కడ సంబంధాలు. కానీ ఇతను వాళ్ళందరికన్నా భిన్నంగా బెజవాడలో ఒక మంచి మంచి 2-3 విల్లాస్ కొన్నాడండి, హైదరాబాద్లో విల్లాస్ కొన్నాడు, అలాగే బెంగళూరులోకి విల్లా మెయింటైన్ చేస్తున్నాడు. అంటే అతను లగ్జరీ లైఫ్ పూర్తిగా అలవాటు పడిపోయాడండి. అంటే అసలు ఆ బెట్టింగ్ల ద్వారా వచ్చిన ఇన్కమ్ మొత్తం మీద దాదాపుగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు బెంగళూరు చెన్నైలో బెట్టింగ్ మాఫియాకి ఇతను పెద్ద కింగ్ అట. అంటే అవన్నీ నిజమేనంటావా? జనరల్గా అంటే ఇప్పుడేదో అక్కడ దొరికాడు కాబట్టి ఆయన చుట్టూ ఇప్పుడు ఇవన్నీ కథనాలు లేకపోతే ఇవన్నీ అంశాలు వచ్చినాయి అంటావా? అంటే ఇది మనం కొంత విజయవాడలో కొంతమంది పోలీసు సిబ్బందితో కానీ అధికారులతో మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటి సమాచారం కూడా ఉంది సార్. ఇందులో అక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత ఎంక్వైరీ చేసి ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా? అంటే ఇక్కడైతే ఏమీ లేవు సార్. విజయవాడలో అయితే ఏం కేసు లేవండి, లేవండి కేసులు ఏమి లేవండి. అదే సార్, అతను చాలా తెలివితేటలుగా ఎక్కడ ఏ కేసులో ఇరుక్కోడండి. గతంలో కూడా విజయవాడలో 2-3 సందర్భాల్లో బెట్టింగ్ వాళ్ళు గట్టిగా పట్టుపడినప్పుడు కూడా చాలా ప్లాండ్గా వాళ్ళందరినీ కూడా తప్పించాడండి. అతనికి ఉన్నటువంటి పలుకుబడి ఉపయోగించి వారెవరో కూడా పోలీసులకు చెక్కకుండా తప్పించాడండి. అంటే అతను ఈ బెట్టింగ్లోకి ఎప్పుడైతే వెళ్ళాడు సార్, అతను మారిపోయింది, అతను లైఫ్ స్టైల్ మారిపోయిందండి. అంటే బెట్టింగ్లో వచ్చే డబ్బు అలా విధంగా ఉంటుంది, ఆ రకమైనటువంటి భయం ఉంటుంది, ఆ రకమైనటువంటి రిస్క్ ఉంటుంది. అయినా కూడా ఎందుకు అతనికి సెట్ అయింది, ఆ సెట్టింగ్లో అతను బాగా సెటిల్ అయిపోయాడు, ఒక స్థాయికి వెళ్ళిపోయాడు.
అయితే ఇప్పుడు రేవ్ పార్టీలో ఏదో స్వామి చెప్పినట్టు ఇన్ని చేసినా ఎక్కడ దొరకని పోలీసులకి ఓ రేవ్ పార్టీలో దొరికేశాడు. దొరికేసిన తోటి అతను ఇప్పుడు అతని కథలన్నీ బయటకు వస్తాండి. ఇప్పటివరకు అతని మీద ఎక్కడ కేసులు లేవండి, అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ బయటికి రాలేదు. కాకపోతే అతను హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు ఘటనలు జరిగినప్పుడు కాల్ ఫ్రాక్చర్ అవ్వటం, తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలా ప్లాన్డ్గా అతను ఈ గేమ్ అంతా ఆడుతున్నాడు సార్. మొత్తం మీద రేవ్ పార్టీతోటి మరొకసారి బెజవాడ నుంచి ఇది పుట్టింది అనేది, ఇక్కడ ఎవరైతే రేవ్ పార్టీ నిర్వహించినట్టు లంకపల్లి వాసు ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి వెళ్ళాడు అనేది బయటకు వచ్చింది సార్. అయితే బెజవాడలో ప్రస్తుతం అయితే కనుక అతనికి ఏదో కొంత సన్నిహితులు ఉన్నా కూడా ఎవరు రెగ్యులర్గా టచ్లో లేరండి, అతనితో దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఇక్కడ ఉండట్లేదండి. కానీ అతను నాన్నవాళ్ళు ఉన్నాయి, అతను ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఆ ఇల్లు కూడా ఇక్కడ ఉందండి ప్రస్తుతం. అయితే ఇల్లు అద్దెకి ఇచ్చేసారు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఇదంతా ఏముండిద్ది. ఏ ప్రజల సొమ్ము దోసుకొని సమాజాన్ని అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటే ఏదో ఇది ఏదో ఓకే ఏదో పని లేదని ఏదో కాన్సన్ట్రేషను. సరే మురళి రైట్.